మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స బట్ నాగబాబు గారితో మీకు ఒక తెలియని ఒక అనుబంధం మీకు కానీ సుధీర్ కానీ గెటప్ సీను గారికి కానీ మీ ముగ్గురు ఎలా అంటే చెప్పలేను ఒక సొంత ఫాదర్ లాగా ఫీల్ అవుతారు బట్ ఆ బయటకు వెళ్ళిపోయిన తర్వాత బాబు గారు కానీ లేకపోతే మీరు కానీ ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారా లేకపోతే కొంచెం తగ్గింది ఇప్పుడు కొంచెం తగ్గింది అంటే శ్రీను వాళ్ళు ఉంటున్నా కానీ సుదీర్కి నాకు కొంచెం తగ్గింది అంటే అతను మామూలుగా కొంచెం మామూలుగా అంటే పెద్ద పెద్ద కూడా కాదు అనుకోకుండా కాల్స్ తగ్గిపోయి కళ్ళడం తగ్గిపోయి అలా అంతే తప్ప అంత మించి ఇంకేం కాదు అందుకే సుధీర్ తట్టుకోలేక వెళ్ళిపోయాడు అక్కడికి డాడీకి డాడీ దగ్గరికి డాడీ దగ్గరికి డాడీ ఒక్క హగ్గా అన్నాడు కదా ఫస్ట్ ఎపిసోడ్లో సరేండి అది అంత అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మళ్ళీ కలిసిన తర్వాత మాడుకోలు కదా ఒకే ఛానల్కి వెళ్ళిన తర్వాత తప్పదు అది ఎందుకంటే హాది అంటే అందరూ వాడు అందరినీ కలుపుకొని వచ్చేస్తాను అనమాట వచ్చారు అనుకోండి మళ్ళీ నేను సార్ ఎలా ఉన్నారు సార్ అంట నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను నేను అక్కడికి వెళ్ళి డాడీ నేను వెళ్ళలేను అక్కడికి అసలు డాడీ పిలిస్తే నేను ఒకటే చెప్తానండి జనరల్గా ఆయన లేనప్పుడు ఒకటి మాట్లాడి ఆయన దగ్గర ఉన్నప్పుడు ఇంకొకరు మాట్లాడటం కరెక్ట్ కాదు ఎక్కడున్నా ఆయన గురించి మనం ఏం మాట్లాడుతున్నాం అన్నది ఆయన మీద ఎంత ఇష్టం ఉన్నది ఎక్కడున్నా కూడా అలాగే ఉండటం అలాంటి వాళ్ళని నేను నమ్ముతాను ఆయన లేనప్పుడు ఏదో మాట్లాడేసి ఆయన దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోలాగా మాట్లాడే అలా కెమెరా కోసం యాక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళని నేను అస్సలు నేను అస్సలు నమ్మను అది నాకు తెలిసి ఆయనకు కూడా ముందు ముందు తెలుస్తుంటుంది నేను జనరల్గా చెప్తున్నాను కదా ఎక్కడున్నా కూడా ఆయన మీద ఒకటే ఒపీనియన్ ఉండాలి ఇప్పుడు మనం నలుగురు కూర్చున్నారు ఆ నలుగురు అక్కడ నాగబాబు గారు లేరు ఆ నలుగురికి కూడా మనం నాగబాబు గారి గురించి మంచిగా చెప్పాలి అది ఆయన మీద మనకున్న ఒపీనియన్ అంతే ఆయన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే అలా మాట్లాడి మళ్ళీ ఆయన లేనప్పుడు ఇంకోలా మాట్లాడి మళ్ళీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకోలాగా ఇలాంటి ఇలా చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అది పర్టికులర్గా ఏదో ఒక రోజు నేను నేనే నాగబాబు గారితో కూడా డిస్కస్ చేస్తాను అసలు ఏం జరిగిందో మెయిన్ మొత్తం తెలుసు కాబట్టి మన ఎప్పుడు అంటుంటాడు నేను రోజు అన్నా నేనే మాట్తాను నాగబాబు గారితో మనకి 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 చాలా నాగబాబు గారు అంటే మనకు చాలా ఇష్టం ఉంటుంది అది నేను పదే పదే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రూవ్ చేసుకునే అవసరం లేదు నాకు నాగబాబు గారన్నా పవన్ కళ్యాణ్ గారు అన్నా చిరంజీవి గారన్న వీళ్ళతో వీళ్ళని నేను ఎంత ఎంత ప్రేమిస్తానో చాలామంది ఆడియన్స్కి కూడా తెలుసు నేను అంతగా వాళ్ళ గురించి ఎవరైనా నెగిటివ్ మాట్లాడినప్పుడు ముందు నేనే వచ్చి డిఫెండ్ చేస్తాను అంత ఇష్టం ఈవెన్ పవన్ అంతే నేను ఇప్పటికైనా రేపొద్దున రేపొద్దున జనసేన పార్టీకి ప్రచారం ప్రచారానికి ఏదైనా పిలిస్తే అసలు ఏమాత్రం ఆలోచించకుండా వెళ్తాను ఈవెన్ నాగబాబు గారు నేను అడిగాను ఇప్పుడు ఈ మా ఈ కొండ ఈ ఒక నా మూడు నెలల ముందు నాగబాబు గారు నేను అడిగాను సార్ మీరు వెళ్ళేటప్పుడు ఇప్పుడు మీరు ఏరియాలు అన్నీ తిరుగుతున్నారు కదా సార్ ఏమాత్రం అవసరం ఉన్నా నాకు కూడా చెప్పండి సార్ నేను కూడా వచ్చి నా వంతు నా వంతు కృషిగా నేను కూడా జనసేనకు ఉన్న కొన్ని పాయింట్లు ఏవైతే ఉంటాయో అవి జనాల్లోకి వెళ్ళేలాగా నేను కూడా చేస్తాను సార్ నేను చెప్పాను ఎందుకు జనసేన అని అన్న పవన్ కళ్యాణ్ గారు అన్న అమితమైన ఇష్టం ఆది కంటే ఏమని చెప్తావా అది నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా చాలా ఇష్టం అండి చాలా మంచి మనిషి అండి అతను నా నేను పర్టికులర్గా రీసెంట్గా అయితే ఒక మూడు నాలుగు రోజులు ఇంటికి వెళ్ళి కూడా పర్సనల్గా కలిశాను పవన్ కళ్యాణ్ గారిని ఒక ఒక సినిమాకి సినిమాకి చిన్న వర్క్ చేస్తూ పర్టికులర్గా కలిశాను ఏం మనిషి అండి బాబు ఆయనకి ఆ డబ్బు డబ్బు అనే దాని మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేదండి అలాంటి వ్యక్తి ఖచ్చితంగా మంచి చేయాలనే ఆలోచిస్తాడు ఈ రోజుల్లో ఎటువంటి మనిషినైనా మార్చేది డబ్బే అది మీకు తెలుసు కదా అలాంటి డబ్బు మీద అసలు అసలు అతనికి ఇంట్రెస్ట్ లేదు ఏ డబ్బు సంపాదించేద్దాం దాన్ని దాచేద్దాం దోచే ఇలాంటి ఆలోచన లేదు అతనికి అతను ఏంటంటే ఏదైనా ఇప్పుడు ఆ సినిమాల ద్వారా వచ్చిన డబ్బుని ఇప్పుడు కౌలు రైతులకి ఆయన ఓన్ ఓన్ డబ్బు తీసి పంచుతున్నాడు అందరికీ కౌలు కౌలు రైతులకి అతను ఒక మన మన దగ్గర ఉన్న ఒక వంద రూపాయల నుంచి ఎవరైనా అడిగితే ఒక మహాయితీ ఒక పది రూపాయలు ఇవ్వడానికి ఆలోచిస్తాం మనం అలాంటిది ఉన్న డబ్బంతా ఇప్పుడు ఒక సినిమాకి ఒక ముప్పై నలభై యాభై కోట్లు వస్తే అది మొత్తం తీసుకెళ్ళి పంచడానికే లేకపోతే పార్టీకి పార్టీ కార్యకలాపాలకు అవసరమైన వాటికి అతనితో అతని దగ్గర వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలాంటి వాటికే అంతేగాని ఒక లా ఏదో మనం బాగా ఉంచేసుకొని దాచేసుకొని లగ్జరీగా బతికేద్దాం ఇలాంటి ఆలోచన ఇంచిత్తు కూడా ఉండదండి ఆయనకి అలాంటి వ్యక్తిత్వం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో జనసేన నుంచి హైపర్ ఆది ఎమ్మెల్యేగా పోటీ అలాంటిది అలాంటి అలాంటిది ఏం లేదండి ఉంటది కదా ఎక్స్పెక్టేషన్ ఎవరికైనా కదా కోసం పనిచేస్తున్నామంటే మనకి ఏదో ఒకటి లబ్ధి పొందాలని లేకపోతే లబ్ధి చేకూర్చాలను రెండు రెండిట్ల వల్ల కొన్ని ఉంటాయండి కొన్ని ఇష్టాలు అవి ఎప్పటికీ దానికి వేరే వేరే దారి వెతుక్కోవాలన్న ఉద్దేశం ఉండదు అందులో ఆ ఇష్టం ఎలాంటిది అంటే అబ్బా ఇలాంటి వ్యక్తి వస్తే బాగుంటది ఎందుకో ఇతను నేను అలా చూడాలనుకుంటున్నాను ఆ ఫీలింగ్ ఎప్పుడు కొడుతుంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది ఆయనకు మంచి జరిగితే అందరు మంచి కోరుకునే వ్యక్తికి మంచి జరిగితే మనం అంత హ్యాపీ ఫీల్ అవుతాం అలాంటి ఫీలింగ్ నాకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది ఇన్ కేస్ మేబీ సీట్ ఇస్తే రేపు జనసేన ఏపీలో ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలిచే సత్తా ఆదిలో ఉందా ఎందుకంటే ఈ హైపర్ ఆది అనే ఒక ఫేమ్ అనేది జబర్దస్త్ ఒక ఫేమ్ అనేది చాలా మంది ఆడియన్స్ లోకి యూత్ లోకి వెళ్తుంది కాబట్టి నువ్వు కూడా జనసేనాని అని అంత ఇష్టపడతావు కాబట్టి నింది నమ్మి ఓటు వేసే అవకాశం ఉంటుంది కదా అంత దూరపు ఆలోచన వస్తే మాత్రం ఏదో తీసుకోమని చెప్తానండి వీడియో బాగుంటది మనం మాట్లాడేది జనాలకు అర్థమయ్యేలా రీచ్ అయితే అక్కడే చేంజ్ స్టార్ట్ అవుతుంది అలా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు బేసిక్గా జనాలు మార్చడానికి కావాల్సిన మాట అది ఉంది నిజంగా ఇటుకొని వస్తే నేను తీసుకోమని చెప్తాను తీసుకురా అలాంటి వాటికి అలాంటి వాటికి ఆలోచనలు చేయడానికి కూడా మనకి ఇంకా చాలా టైం ఉందండి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు వాళ్ళు ఏ ఎన్ని స్టేజీలు వచ్చాక ఇలాంటి ఇలాంటి దానికి వచ్చారు మనం ఇంకా ఎంత చూడాలి అది చాలా టైం ఉంది జనసేనకి సరైన అభ్యర్థులు లేకే కదా వాళ్ళకి ఇబ్బందులు ఇలాంటి యూత్ మంచి అభ్యర్థులు ఉంటే వాళ్ళకి జనసేన సరైన అభ్యర్థులు లేక కాదండి జనాల్లో ఇంకా మార్పు రాక అంతే అంతే అది అది వస్తుంది చిన్నగా సూపర్ అది ఈ మధ్య నీ పెళ్ళిపై కూడా మంచి కామెంట్స్ వస్తున్నాయి అది నాకు యూట్యూబ్ ఇప్పటికీ ఒక పది పెళ్ళిళ్ళు చేసి ఉంటుంది మనవాళ్ళు ఎవరెవరితో చేశారో కూడా పాపం వాళ్ళకు కూడా నేను ఆటగదర శివ అని ఒక సినిమాలో ఒక అమ్మాయిని కారులో పెళ్లి చేసుకునే సీన్ ఉంటుంది అనమాట ఒక నేను నేనుకనే కళ పెళ్ళి చేసుకున్నట్టు ఒక జీప్ ట్రావెలింగ్ అది అంతా అందులో త్రో క్యారెక్టర్ ఒకటి చేశాను మంచి క్యారెక్టర్ అది ఆటగద్రా శివ అని మన ఆనల్గురు సినిమా తీసింది డైరెక్టర్తోని ఓకే అందులో జీబులో ఒక పెళ్లి ఇంకా ఇంకా రాసేసారు అది ఎక్కడ ఒక ఫోటో బయటకు వచ్చేసింది హైపర్ అది సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి అది ఒకటి ఎప్పుడో నేను నా నా బర్త్డే రోజు వర్షిణి ఏదో పాపం తను నన్ను పిలిచి కేక్ కట్ చేయించింది ఓహో అదికి వర్షిణికి ఏదో ఉంది ఇంకా వాళ్ళు ఇష్టం కూడా విందు వాళ్ళు ఇష్టం ఏది పడితే అది రాసేస్తారు అవన్నీ వర్షి లవ్ ట్రాక్ అయితే లేదు లేదు జస్ట్ ఫ్రెండ్స్ అంతే ఇంకా చెప్పాలంటే నాకు వర్షినీకి ఆస్ట్రేలియాలో ఒక పెద్ద గొడవ అయింది ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఒకసారి ఆస్ట్రేలియా ప్రోగ్రాంకి వెళ్తే నాకు వర్షినీకి పెద్ద గొడవ అయింది దానివల్ల మేము ఫ్రెండ్స్ అయ్యాం యాక్చువల్గా అంతకుముందు జనరల్ గా మాట్లాడుకునే వాళ్ళం కానీ అంత రేపు ఉండేది కాదు ఎప్పుడైతే ఇద్దరికి మధ్య ఒక పెద్ద గొడవ అయిందో వెంటనే తెలియకుండా కొన్ని రోజులకి ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం ఆ తర్వాత డీలో ఆ కాంబినేషన్ అది వర్కౌట్ చేయటం ఫ్రీగా మాట్లాడేయడం ఇవన్నీ బాగా ఇక్కడ కాంబినేషన్ నుండి కలిశారంటే అంతే అంతే అయిపోయింది కాంబినేషన్ కలిసిపోతే వెబ్సైట్లన్నీ కూర్చుంటాయి మాట్లాడుకునేలాగా హ్యాపీ అవునా చాలా చూస్తుంటాయి ఇక్కడికి వచ్చిన ఒక సెలబ్రిటీస్ ని మా మెయిన్ కర్తవ్యం అందులో మా ఎడిటర్ గిరీష్ మొత్తం సేకరించేస్తాడు ఇది ఎప్పుడు దిగిందా అది ఇది నేను భీములా నాయక్లో సాంగ్ చేశానండి నాకు త్రివిక్రమ్ గారు ఇచ్చిన ఒక మంచి ఆఫర్ అనుకోవచ్చు ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారితో ఆల్మోస్ట్ సిక్స్ డేస్ ఆ సాంగ్ కోసం ట్రావెల్ చేశాను ఆయనతో పాటు కూర్చోవటం ఆయనతో పాటు భోజనం చేయడం ఇవన్నీ నాకు నాకు లభించిన ఒక అదృష్టం అని చెప్పొచ్చు ఆ సునీల్ గారు నేను సప్తగిరి గారు మేము ముగ్గురం ఒక సాంగ్లో ఇన్వాల్వ్ చేశారు మమ్మల్ని అప్పుడు ఆ భీములా నాయక్ సక్సెస్ పార్టీ జరిగింది రిలీజ్ అయిన తర్వాత అప్పుడు కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారు ఇద్దరు ఉంటే నేను వెళ్ళి ఫస్ట్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారికి ఇద్దరు మధ్యలో నుంచున్నాను ఒక ఫోటో తీసేయాలి తర్వాత త్రివిక్రమ్ గారి పక్కకు వచ్చి మీ గురువు తను సోలోగా దిగని ఆయన పక్కకు వచ్చి మళ్ళీ ఇంకో ఫోటో కళ్యాణ్ గారిని ఇలా హక్ చేసుకుని నా లైఫ్లో మెమరబుల్ ఫోటో అది సీనియర్ మాటల మాంత్రికుడితో జూనియర్ మాటల మాంత్రికుడు నిజంగా త్రివిక్రమ్ గారు చాలా ఇష్టం అంటే కొన్ని మనం జబర్దస్త్లు ఈ నాన్ స్టాప్ పంచస్ ఫ్లోకి వన్ ఆఫ్ ద రీజన్ నాకు త్రివిక్రమ్ గారు ఆయన నాకు అతడు సినిమాలో బ్రహ్మానందం గారు ఒక సీన్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి వెళ్ళే వరకు కంటిన్యూగా కౌంటర్స్ ఉంటాయి నాకు ఆ ఫ్లో చాలా ఇష్టం అదే ఫ్లో మెయింటైన్ చేస్తున్నావు కదా నాకు అదే ఇష్టం నాకు ఒక వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఆ సీన్ ఇలా కదా మనకు ఉండేది పది నిమిషాలు ఈ పది నిమిషాల్లో మనం ఎందుకు ఏదేదో చెప్పాలని ట్రై చేయాలి వరుసగా వేసుకుంటూ వెళ్ళిపోదాం అనేది నేను ఫిక్స్ అయిపోయాను చిన్న పేపర్లో రాసుకుంటా ఉంటాయి కదా అంతే ఏముంది మనకి ఇచ్చింది పది నిమిషాలు ఈ పది నిమిషాల్లో నేను ఏదో పెద్ద కథ చెప్పాలని ఎప్పుడు అనుకోలేదు పది నిమిషాల్లో నాన్ స్టాప్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది నా మైండ్ సెట్ అంతే